సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సమంత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఒక రకంగా లేడీస్ సూపర్ స్టార్ కానీ తాజాగా యశోద సినిమా తను సూపర్ డూపర్ హిట్గా సాధించింది అసలు ఆ యశోద సినిమా తను తప్ప మరింకెవరు చేయలేరు అన్నంత గొప్ప పర్ఫార్మెన్స్ వచ్చింది కానీ దరదృష్టవశాత్తు ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది ఆ వ్యాధి కారణంగా తను ఎన్నో ఇబ్బందులకు గురయ్యాయని అయితే అది థర్డ్ స్టేజ్లో ఉంది అన్న విషయాన్ని తను చాలా విపరీతంగా భావోద్వేగానికి లోనైతూ చెప్పింది సాధారణంగా సమంత చాలా చాలా ప్రదేశాలకు తిరుగుతూ ఉంటుంది ప్యారిస్ అమెరికా లండన్ ఇట్లాగా రకరకాలుగా అయితే ప్రతిసారి కూడా తను ఎయిర్పోర్ట్ నుంచే వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా నవ్వుతూ తుల్లుతూ అందరికీ కూడా హాయ్ బాయ్ చెప్తూ సెల్ఫీలు దిగుతూ ఇలా రకరకాలుగా ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉంటుంది అసలు సమంతను చూస్తే క్యూట్ స్మైల్ తప్ప మరి ఇంకేది గుర్తురాదు కానీ తాజాగా తను మొట్టమొదటిసారి మయోసైటిస్ సోకిన తర్వాత మళ్ళీ ఇండియన్ ఎయిర్పోర్ట్లో కనిపించింది అయితే సమంత టోటల్ లుక్ అంతా మారిపోయింది కనీసం ముఖం మీద చిన్న చిరునవ్వు కూడా లేదు అంతేకాకుండా తన చేతిలో ఒక జపమాల ఉంది ఆ జపమాలతో తను జపం చేసుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చింది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమెతో సెల్ఫీ దిగుదామన్నా చాలా ముభావంగా వాళ్ళకి సెల్ఫీ ఫోసెస్ ఇచ్చిందే తప్ప ఎక్కడా కూడా తన అస్సలు ముఖం మీద చిరునవ్వే లేదు పైగా చాలా పీక్ పోయి చాలా సన్నగా నీరసంగా డల్గా కూడా కనిపించింది ఇదంతా చూసిన సమంత అభిమానులు మీకు అరుదైన వ్యాధి వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని మీ చిరునవ్వుతో జయించవచ్చు అని మీకు దేవుడు కొండంత శక్తినివ్వాలని అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చి మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి